కొల్లూరు గ్రామము వేమూరు నియోజకవర్గంలో ఉన్న కొల్లూరు గ్రామము ప్రజలందరికీ నా నమస్కారము, శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మిత్రులారా, నేను ఒక ఐపీఎస్ అధికారిని. నాకు ఇంతకు ముందు మన ప్రియతమ అభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినందుకు ఎన్ని జరిగాయో ఏమేమి జరిగాయో మళ్ళీ మీకు వివరిస్తాను. ముందుగా మీకు ఈస్టర్, రంజాన్, ఆ తర్వాత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిత్రులారా, నేను ఒక ఐపీఎస్ అధికారిని. ఇంతకుముందు గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, కృష్ణప్రసాద్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి మనం న్యాయం చేయాలి. న్యాయం చేయాలి అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగించాలి. ఉపాధి అవకాశాలు కలిగించాలి అంటే వాళ్ళకి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి. విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి అంటే మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. నేను విజన్ ఇస్తాను, దూరదృష్టితో నీకు ఏం చేయాలో చెప్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో నిన్ను పోస్టింగ్ ఇస్తున్నాను, ఇద్దరం కలిసి పనిచేద్దాము, పెద్ద టీం తయారు చేయని ఆ రోజు అవకాశం ఇచ్చారు. ఆ రోజు చేసిన అవకాశంలో ఏం జరిగింది, హైటెక్ సిటీ కట్టించారు. హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టించారు, ఔటర్ రింగ్ రోడ్ కట్టించారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టించారు, అక్కడ గంగవరం పోర్ట్ కట్టించారు, ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ కట్టించారు. ఇవన్నీ కట్టించిన తర్వాత ఏమి జరిగింది, ఏమి జరిగింది అంటే 500,000 యువకులకి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రత్యక్షంగా ఉద్యోగాలు జరిగాయి, దొరికాయి. అదేవిధంగా 25,00,000 మందికి మిగతా వాళ్ళకి పరోక్షంగా ఉద్యోగాలు దొరికాయి. ఆ పరోక్షంగా ఉద్యోగాలు దొరికాయి, ఉద్యోగ అవకాశాలు దొరికాయి అంటే ఏంటి అవకాశాలు అంటే, మెస్ పెట్టుకున్నారు కొంతమంది, ఒంటరు వండారు కొంతమంది, బార్బర్ షాపులు పెట్టారు కొంతమంది. 50,000 మంది కంటే ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు, ఊబరు, ఓలా, రాపిడో అనే యాప్ ద్వారా వాళ్ళందరూ డ్రైవర్లు అయ్యారు, 100,000 మంది అయ్యారు. అట్లా రకరకాలుగా చిన్నహ తరహా లాంటి వాళ్ళు, సామాన్యులు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఆ రోజు దొరికాయి. సాక్షాత్తుగా మనం చూస్తున్నాం, మన కళ్ళతో చూస్తున్నాము. మీ ప్రతి గ్రామం నుంచి ఒక వ్యక్తి అక్కడ లబ్ధి పొంది అక్కడ రోజు రోజు పనిచేస్తూ ప్రతి నెల 30,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నారు. అది మీకు తెలుసు, మీ గ్రామం నుంచే వెళ్తారు, మీ ఊరు నుంచే వెళ్ళారు, మీ ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు అక్కడ పనిచేస్తున్నారు. ఆ 30,000 రూపాయలు సంపాదించడంతో వాళ్ళ పిల్లలకి మంచి చదువు చదివిస్తున్నారు. మంచి చదువు చదివించడమే కాక వాళ్ళకి మంచి బట్టలు కొనిస్తున్నారు. సామాన్య ప్రజలకు, కామన్ మ్యాన్కి ఆ రోజు ఆశలు కాదు, ప్రత్యక్షంగా చేసి చూపించారు. మళ్ళీ మిత్రులారా, ముఖ్యంగా స్త్రీలకి, యువకులకి అక్కడ అన్ని ఉపాధి అవకాశాలు దొరికాయి. మళ్ళీ అటువంటి బంగారు అవకాశాలు మళ్ళీ దొరకపోతున్నాయి. మనం సంక్షేమం గురించి మాట్లాడుతున్నాము, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము, ప్రగతి గురించి మాట్లాడుతున్నాము. సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి, ఎస్ఏపి రావాలంటే ఎస్ఏపికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు. ఒప్పుకుంటారా? 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 మనకి సంక్షేమము జరగాలంటే, మనకు సంక్షేమము రావాలంటే, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, మనము దేశంలో ప్రగతి బాటలో నడవాలంటే మనకి అత్యవసర అవసరం ఉంది. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది. నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటున్నారా? మన ముఖ్యమంత్రి ఎవరు కావాలి ఈసారి? మన మళ్ళీ మన ముఖ్యమంత్రిగా రావాలి ఎవరు? దానికి మనం ఏం చేయాలి, దానికి మనం ఏం చేయాలి? మిత్రులారా, నేను డిసైడ్ అయిపోయాను, నేను డిసైడ్ అయిపోయాను. సైకిల్ గుర్తుకే నేను ఓటు వేస్తాను. మరి మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేస్తారా? మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేసాలని నిర్ణయించుకుంటే, డిసైడ్ అయితే
నేను చెయ్యెత్తాను, అప్పుడు మీరు సైకిల్ అనాలా. నేను చెయ్యెత్తాను, మీరు కూడా చెయ్యెత్తండి, అప్పుడు సైకిల్ అనాలా అంటారా? సైకిల్ 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 సైకిల్. మిత్రులారా, ఈరోజు మనము బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం చుట్టూరు చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయో. అక్కడ నిజాంపట్నం పోర్టు కట్టచ్చు, ఇక్కడ వాడ్రేవుల ఫిషింగ్ హార్బర్ కట్టచ్చు, ఐటీ హబ్బులు రావచ్చు, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రావచ్చు. ఇక్కడ ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ షుగర్ ఫ్యాక్టరీలో రైతనల కోసము ఇక్కడ మళ్ళీ కోల్డ్ స్టోరేజు, ఆ తర్వాత అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్కి అవకాశాలు ఉన్నాయి. అటువంటి చోట అవకాశాలు ఉన్నట్టు ముఖ్యంగా రైతన్నకు అవకాశాలు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు, చేసి చూపిస్తారు. అది ఏం చేస్తారో ఏం చెప్తారో విందాం మనం అందరం. అమ్మ అక్కలారా చెల్లెళ్ళారా, మీ అందరికీ ఒక మనవి. బాబు సూపర్ సిక్స్ అని మీరు చూసే ఉంటారు, మీ అందరికీ పాంఫ్లెట్స్ వచ్చి ఉంటాయి, బాబు సూపర్ సిక్స్. నేను ఒక మనవి చేస్తున్నాను, ఒక్కసారి చూడండి అమ్మా, బాబు సూపర్ సిక్స్లో 3/6 కేవలం స్త్రీలకు సంబంధించినవే. కేవలం స్త్రీలకు సంబంధించిన అంటే స్త్రీల పట్ల ఎంత ప్రేమ అభిమానము, స్త్రీ ఆదరణ, స్త్రీ ఎంత ఎంపవర్ కావాలి అని నిరంతరము ప్రతి క్షణము ఆలోచన చేసిన మహా లీడరు నారా చంద్రబాబు నాయుడు గారిని దయచేసి గుర్తుపెట్టండి. ఏ విధంగా అయితే స్వర్గీయులు పెద్దలు ఎన్టీ రామారావు గారు మన తెలుగు జాతి కోసము పోరాడారో, మన తెలుగు ప్రైడ్ కోసం పోరాడారో, మన తెలుగు గౌరవం కోసం పోరాడారో, మన తెలుగు ఆత్మ గౌరవం కోసం పోరాడో, ఆ రాజు పోరాడి మొత్తం భారతదేశంలో తెలుగు అంటే ఏంటో చేసి చూపించారు. అక్కడ నుంచి మన ప్రియతమ అభినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు అంటే ఏంటో మొత్తం ప్రపంచంలో చూపించారు, మొత్తం ప్రపంచానికి చూపించారు. ఈరోజు మీరు అమెరికా పోండి, లండన్కి పోండి, టోక్యోకి పోండి, నేను తెలుగు వాణ్ణి అని చెప్పంగానే మిమ్మల్ని గుర్తించేది, మీతో చేతులు కలిపేది ఎంతోమంది ఉంటారు. ఇదంతా జరిగిందంటే పెద్ద విజన్తో, దూరదృష్టితో జరిగింది. మన అభినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవసరం, చాలా చాలా అవసరం ఉంది. మీరందరూ దీవించి ఈసారి ఎన్నికల్లో 2 సైకిల్ ఓటుకి ముద్ర వేసి ఓటు వేసి డాక్టర్ నక్క ఆనంద్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపియండి. నన్ను మీ ఎంపీ అభ్యర్థిని నారా చంద్రబాబు గారు నాయుడు గారు నాకు అవకాశం మళ్ళీ ఇచ్చారు. మీ ఎంపీ అభ్యర్థిని టీ కృష్ణప్రసాద్ని ఓటు వేసి దీవించి మీ ఎంపీగా నన్ను ఎన్నుకోండి. మరి ఆఖరి మాట ఎవరో అడిగారు, పొద్దున్న అడిగాను, ఈ ఊర్లోకి వస్తూ ఉంటే ఒక పెద్దమ్మని తల్లి లాంటి అమ్మని అడిగాను, ఎందుకమ్మా మీరందరూ ఎంత పెద్ద సంఖ్యలో వస్తున్నారంటే మీకు తెలీదా అన్నారు. ఏమమ్మా ఏం జరుగుతుంది మీ ఊర్లో అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నారు. మరి మిత్రులారా, ఆఖరిగా సైకిల్ ఎక్కాలి అంటే సైకిల్ ఎక్కాలి. మన ఓటు మీ అందరి ప్రేమ అభిమానం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.